శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పునూతల మండలం లత్తిపూర్ పెట్రోల్ బంక్ వద్ద రేవంత్ రెడ్డి వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఉప్పునూతల పోలీస్ థానాకు తరలించారు. అరెస్టు చేయాల్సింది మమ్మల్ని కాదని, ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని పోలీసులతో ఎంపీ అన్నారు. జరిగిన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చే దిశగా కాంగ్రెస్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల కుటుంబాలను పరామర్శించాకే వెళ్తామని తెగేసి చెప్పారు. ఘటన జరిగిన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించేందుకు అనుమతించాలని కోరారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నైతిక ధైర్యాన్నివ్వడం ప్రతిపక్షాల బాధ్యతని గట్టిగా నినదించారు. మంచి ఉద్యోగం ఇవ్వాలి, ఇవి తక్షణమే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. దీనికి సంబంధించి ఖచ్చితంగా శ్రీశైలంలో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే వెనక్కి వెళ్తాం. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అక్కడికి వెళ్ళకుంటుంటామని ప్రభుత్వం ఏదన్నా అనుకుంటే వాళ్ళ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నట్టు. మీకు అవసరమైతే ఇదే పోలీసులను పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని పర్యటించడానికి అవకాశం కల్పించాలి.